Hi friends, welcome to my properties. Kompally dagara, Gowdavelli lo, Sq.ft bhusatvalo, gated community lo, villa hodi sale kundandi, iro dangun chupistunnamu. Idi 75 acres integrated community andi idi. 1.5 acres park pakkane manaki corner house ani sale kundandi. మీకు కనిపించే వైట్ బిల్డింగ్స్ ఏవైతేనో అది ఫేస్ వన్, అది ఆల్రెడీ కంప్లీటెడ్ అండి. పక్కన కనిపించే అపార్ట్మెంట్స్ అండి, ఆల్రెడీ పీపుల్ ఉంటున్నారు. ఈ మధ్యలో ఉన్నది ఫేస్ టూ అండి. ఆ విల్లాస్ అవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి, దాంట్లో విల్లా అనే సేల్కి వచ్చింది మనకి. మరి డైరెక్ట్ మీకు ఓనర్స్ నెంబర్సే ప్రొవైడ్ చేస్తారండి, మీరు ఓనర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ అనేవి తీసుకోవచ్చు. ఇది విల్లా అండి, ఈస్ట్ ఫేస్ కార్నర్ హౌస్ ఇది. 323 స్క్వేర్ యార్డ్స్లో హౌస్ అనేది ఉందండి, అండ్ 3985 స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారండి. బిల్టప్ ఏరియా వచ్చేసరికి 3985 స్క్వేర్ ఫీట్ అండి. 323 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ కార్నర్ హౌస్ ఇది. ట్రిప్లెక్స్ విల్లా అండి, 4 BHK విత్ హోమ్ థియేటర్ ఉంటుంది, ఇంక్లూడింగ్ లిఫ్ట్తో ఇస్తున్నారండి. ఇంక్లూడింగ్ లిఫ్ట్ ఉంటుంది. May 2023 హ్యాండ్ ఓవర్ అనేది ఉంటుందండి. పార్క్ పక్కనే ఉంటుందండి. మనకి విల్లా వచ్చేసరికి 1.5 acres పార్క్ పక్కన ఉంటుంది. అండ్ ఈ కమ్యూనిటీలో టోటల్గా 170 విల్లాస్ అనేవి వస్తాయండి. ఇక్కడ కనిపించేది మనకి లెఫ్ట్లో క్లబ్ హౌస్ అండి. ఈ విల్లాస్ పక్కన క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ ఉంటాయండి. అండ్ దగ్గరలో మనకి 2 lakes అనేది ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి అపార్ట్మెంట్స్ అండి, ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ అయిపోయినాయి, పీపుల్ ఉంటున్నారండి. ఫేస్ వన్లో కూడా పీపుల్ అంతా ఉంటున్నారు, ఫ్యామిలీస్ ఉంటున్నారండి. ఫేస్ టూ మాత్రం అండర్ కన్స్ట్రక్షన్ అండి, మనకి 5 to 6 months లోపు మొత్తం హ్యాండ్ ఓవర్ అయిపోతుంది. ఫేస్ వన్కి సపరేట్గా క్లబ్ హౌస్ ఉంది, అపార్ట్మెంట్ సపరేట్ క్లబ్ హౌస్ ఉందండి, అండ్ ఫేస్ టూకి సపరేట్ క్లబ్ హౌస్ ఉందండి. ఇది మనకి మెయిన్ రోడ్ అండి, అక్కడ నుంచి మనం ఎంటర్ అవుతామండి. ఎంటర్ అయితే కనుక ఫస్ట్ ఫేస్ టూ వస్తుంది, దాని తర్వాత ఫేస్ వన్ వస్తుందండి. ఇది మోడల్ హౌస్ అండి. యాక్చువల్గా ఈ హౌస్ వచ్చేసరికి 150 square yards అండి. జస్ట్ మీకు శాంపిల్ కోసం చూపిస్తున్నాను, అంటే మనకి ఎక్స్టీరియర్ ఎలా వస్తుంది అనేది దానికోసం మాత్రం చూపిస్తున్నానండి. మన కలర్స్ ఎలా వస్తాయి ఏంటి అని చెప్పి దానికోసం చూపిస్తున్నాను. యాక్చువల్ హౌస్ వచ్చేసరికి 323 square yards అండి. ఇది జస్ట్ 150 square yards మాత్రమే, ఓన్లీ మీకు ఎక్స్టీరియర్ కోసం చూపిస్తున్నానండి. మెయిన్ డోర్, మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే హాల్ అండి. ఇది వెస్ట్ ఫేస్ మోడల్ హౌస్ అండి. ఇది శాంపిల్ కోసం మాత్రమే చూపిస్తున్నాను. డైనింగ్ ఏరియా అండ్ ఓపెన్ కిచెన్ ఉంటుందండి. ఇది ఓపెన్ కిచెన్ అండి. ఇది ఇప్పుడు నేను మీకు బిల్డింగ్ చూపిస్తానండి. ఇది పార్క్, ఇది పార్క్ పక్కన కార్నర్ హౌస్ అండి, ఈ బిల్డింగ్ అండి. ఇప్పుడు ఈ హౌస్ మొత్తం కూడా మీకు క్లియర్గా ఎండ్ వరకు చూపిస్తాను, మీకు సైజెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫినిషింగ్ అవ్వలేదు కాబట్టి మీకు విత్ సైజెస్తో చెప్తాను, మీకు ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ లొకేషన్ వచ్చేసరికి మనకి కోంపల నుంచి 12 minutes డ్రైవ్ అండి. మనకి గౌడవెల్లికి ఆనుకునే ఉంటుంది, అండ్ ఓఆర్ఆర్ 5-6కి దగ్గరలో ఉంటుందండి. ఇది పార్కింగ్ ఏరియా. ఇది ఇక్కడ మనకి కాంపౌండ్ వాల్ వస్తుందండి, అండ్ నార్త్ సైడ్ కూడా చాలా స్పేస్ అనేది ఇచ్చారండి. ఇది మనం సిట్అవుట్గా ప్లాన్ చేసుకోవచ్చు. 11 feet గ్యాప్ ఉంటుందండి హౌస్కి కాంపౌండ్ వాల్కి. సో ఈ ప్లేస్ని మనము సిట్అవుట్ ఏరియా కింద వాడుకోవచ్చు అండి. ఇది మెయిన్ డోర్. ఇది మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే ఇది మొత్తం కూడా లివింగ్ ఏరియా అండి. ఇది లివింగ్ ఏరియా. ఇది విత్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారండి, 4 BHK విత్ హోమ్ థియేటర్. స్పేషియస్ ఓపెన్ కిచెన్ వస్తుందండి విత్ డైనింగ్ ఏరియా. 16.8 by 16.6 సైజులో కిచెన్ అది వస్తుందండి, చాలా స్పేషియస్గా వస్తుంది. ఇది వాష్ ఏరియా. ఇది అండ్ చుట్టూ నడవడానికి స్పేస్ ఉంటుందండి. అండ్ హాల్ వచ్చేసరికి 21 by 14 సైజులో ఉంటుందండి.
ఇది బెడ్రూమ్ అండి, పేరెంట్స్ బెడ్రూమ్ ఇది. 15.6x12.8 సైజ్లో ఉంటుందండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఫోర్ బెడ్రూమ్స్ కూడా ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. అండ్ వెనక సర్వెంట్ రూమ్ కూడా ఉందండి. ఇది లిఫ్ట్ ఏరియా, ఇది ఇక్కడ లిఫ్ట్ పెడతారండి. అండ్ మనం పైకి వెళ్తే కనుక ఫస్ట్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్స్ ఉంటాయండి, విత్ లివింగ్ ఏరియా ఉంటుంది. అండ్ సెకండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, ఒక హోమ్ థియేటర్ ఉంటుందండి. ఇది మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్ లాంజ్ అండి. ఇది ఒక స్పేషియస్ బాల్కనీ వస్తుంది, చాలా పెద్దగా వస్తుందండి బాల్కనీ స్పేస్ అనేది. ఇది మొత్తం కూడా బాల్కనీ ప్లేస్ అండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి, 21x10.8 సైజులో ఉంటుందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది, విత్ అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసరికి 15.6x12.8 సైజులో ఉంటుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది 15.6x12.8 సైజులో ఉంటుంది. అండ్ మీకు సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుందండి బెడ్రూమ్, అనేది సేమ్ వస్తుందండి. 15.6x12.8 సైజులో ఉంటుంది. అండ్ హోమ్ థియేటర్ వచ్చేసరికి చాలా హ్యూజ్గా వస్తుందండి, 15.6x24 సైజులో ఉంటుందండి. చాలా స్పేషియస్ హోమ్ థియేటర్ వస్తుంది. అండ్ హాఫ్ ఓపెన్ టెరస్ ఉంటుందండి, సేమ్ బాల్కనీ స్పేస్ వస్తుంది మనకి. అంటే మీకు 150 స్క్వేర్ చాలా కంజెస్టెడ్గా అనిపిస్తుంది, బట్ ఇదైతే కనుక ఆల్మోస్ట్ 4000 స్క్వేర్ ఫీట్ అండి. స్పేషియస్ రూమ్స్తో చాలా బాగా డిజైన్ చేశారండి. ఇక్కడ ఒకటి కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఇది. మనకి త్రీ బెడ్రూమ్స్ కూడా ఒకటే సైజులో ఉంటాయండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ సైజ్ మారుతుంది. అండ్ హోమ్ థియేటర్ కూడా స్పేషియస్గా వస్తుందండి, 24x15.6 సైజులో ఉంటుందండి. కనెక్టివిటీ పరంగా చాలా బాగుంటుందండి, మనకు ఓరర్ పక్కనే ఉంటుంది. మనము మియాపూర్, బాచుపల్లి ఆ రోడ్ల నుంచి రావచ్చు, లేదంటే కోంపల్లి అయితే చాలా దగ్గర అండి. ఈ ప్లేస్కి మనకు మేడ్చల్ హైవే చాలా దగ్గర అండి, ఓవరాల్ పక్కనే ఉంటుందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుందండి లొకేషన్ అనేది. అండ్ క్లబ్ హౌస్ కూడా చాలా బాగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి, ఎమినిటీస్ అన్నీ ఉంటాయి. మీ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి, కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఓనర్స్ కాల్ చేసి కనుక్కోవచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.